చాలా కాలం తర్వాత మెగా హీరోలందరూ షూటింగ్ సెట్స్ లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా యువ మెగా హీరోలు చాలా కాలం తర్వాత సెట్స్ లోకి అడుగు పెట్టారు. ఇటు సాయి అటు వరుణ్ ఇద్దరికి ఇద్దరు పాన్ ఇండియా మార్కెట్స్ పై ఫోకస్ పెట్టారు. ఒకప్పుడు వరుస హిట్స్ తో దూకుడు మీద కనిపించాడు సుప్రీం మెగా ప్రిన్స్, కానీ లేటెస్ట్ ఫ్లాప్స్ తో డీలా పడ్డారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. అర్జెంటుగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గని గాంధీబాదారి అర్జున ఆపరేషన్ వాలంటీర్ ఫెయిల్ కావడంతో ప్రస్తుతం తాను నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ మట్కా పైనే ఆశలు పెట్టుకున్నాడు. 1960 కాలంలో దేశాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి చుట్టూ మట్కా స్టోరీ నడవనుంది. వైజాగ్ నేపథ్యంగా సాగే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. కరణ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని 7 ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు యూనిట్ ప్రయత్నిస్తోంది. విరూపాక్షతో కెరీర్ లో తొలిసారి 100 కోట్ల వసూళ్లను చూశాడు సాయి ధరమ్ తేజ్. ఆ తర్వాత బ్రో లాంటి మల్టీ స్టారర్ మూవీ చేసిన బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలిసి రాలేదు. ఈ దశలో సంపత నందితో కలిసి గాంజా శంకర్ అనే మూవీని అనౌన్స్ చేశాడు. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ అయింది. టైటిల్ పై వచ్చిన కాంట్రోవర్సీ కావచ్చు లేదా బడ్జెట్ ఇష్యూస్ రీజన్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి రోహిత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ సైతం ప్రారంభమైంది.